హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే సాంబార్ మిక్స్ తయారు చేసుకోవటం ఆ పౌడర్ తోటి మళ్ళీ సాంబార్ ఎంత ఈజీగా పెట్టుకోవచ్చో పది నిమిషాల్లో అది చూద్దరు కానీ ఎంత టేస్టీగా ఉంటుందో ఒక కప్పు కందిపప్పు డ్రై రోస్ట్ అండి అన్ని డ్రై ప్యాన్లో పావు కప్పు పెసరపప్పు కప్పు శనగపప్పు ఈ రెండు రుచి పెంచుతుందండి కమ్మదనం వస్తుంది తర్వాత సాంబార్ చిక్కగా ఉంటుందన్నమాట మామూలు కూడా వంటలు కూడా కొంచెం పెసరపప్పు వేస్తారండి కంపల్సరీ చిక్కదనం కోసం అది ఇవన్నీ దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా కొంచెం సేపు వేగిన తర్వాత అప్పుడు కప్పు కొంచెం తక్కువగా బియ్యం వేసుకోండి మిరియాలు ఒక టేబుల్ స్పూను ఒక టీ స్పూనుడు చిన్న స్పూన్ తోటి మెంతులు మెంతులు కంపల్సరీ వేసుకోండి ఈ బియ్యం ఎందుకు వేస్తామంటే చెక్కదనం కోసం వేస్తాం అలా అని మరీ ఎక్కువ వేస్తే మనకి గంజిలాగా ఉంటుంది అందుకని పావు కప్పుకి కొంచెం తక్కువగా వేసుకోండి మీరు ఏ కప్పు తీసుకుంటున్నారో ఆ మిగతావి పావు కప్పు పావు కప్పు వేసారు కదా ఇది మాత్రం కొంచెం తగ్గించేసుకోండి అలాగే కప్పు ధనియాలు అలాగే ఆ పావు కప్పులో సగం అనమాట అంటే ఎనిమిదో వంతు జీలకర్ర ఇవన్నీ వేసేసి జీలకర్ర ఎక్కువసేపు ఎంచకండి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం నలుపు వచ్చేస్తాయి జీలకర్ర ధనియాలు వేసిన తర్వాత అంటే చాలా మట్టికి వేగిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోండి ఇవన్నీ కూడా లాస్ట్లో ఒక టీ స్పూను ఇంగువ మంచి మంచి ఇంగువ వేసుకోండి వాసన వచ్చేది చక్కటి వాసన వచ్చేది స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ వేడే సరిపోతుంది ఇవన్నీ పూర్తిగా చల్లారనిద్దాం ఈ మిక్స్ ఏంటంటే రెడీగా ఉంటే ఈ పౌడర్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ పెట్టుకోవచ్చు అండి పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అలాగే ఒక పది ఎండిమిరపకాయలు వేస్తున్నాను నేను ఈ కొతలకి మీరు కావాలంటే కారం ఎక్కువగా ఉంటుంది అనుకుంటే తగ్గించుకోండి ఇవన్నీ మాత్రం పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు ఈ కొలతలతో చేయండి చాలా బాగుంటుంది బ్యాచిలర్స్గా ఉన్న పిల్లలకి అమెరికాలో ఉన్న పిల్లలకి వర్కింగ్ ఉమెన్స్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు గబుక్కున సాంబార్ పెట్టుకోవడానికి ఈ సాంబార్ మిక్స్ చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం అలా చేసుకోవటానికి పూర్తిగా చల్లారిని ఇచ్చేసేసి చాలా మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుని ఒక రెండు సార్లుగా చేసుకుంటే బాగుంటుంది ఇది టైట్ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి చూసారు కదా ఎంత మెత్తగా ఉందో అలాగే గాజు సీసాలో భద్రపరచుకుంటే బాగుంటుంది బయట ఉంచుకోవచ్చు కానీ కొన్ని రోజుల తర్వాత దానిలో ఉన్న వాసనలు తగ్గి పవర్ తగ్గుతుంది అనమాట అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఏమి చెడిపోదు కాకపోతే రాను రాను ఏంటంటే సువాసనలు తగ్గుతాయి అనమాట దానిలో ఉన్న ఫ్లేవర్స్ తగ్గుతాయి అంతే సాంబార్ మాత్రం బాగానే వస్తుంది ఇలా పెట్టేసుకోండి చాలా ఉపయోగపడుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదే కొలతలతో చేసుకోండి తప్పనిసరిగా టేస్టీగా వస్తుంది కొంచెం చింతపండు నిమ్మకాయ ఎంత చింతపండు ఇలా నానబెట్టుకుని మీకు ఏ మొక్కలు వేసుకుంటారో అన్ని రకాలు సాంబార్లు ఆ ముక్కలన్నీ వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాను మా పిల్లల కోసమని ఇలా అన్నీ వేసేసి పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి ఇందాక దానిలో కూడా కారం ఉంది మిరియాలు ఉంటాయి చూసి వేసుకోండి ఒకసారి వేసి చూసుకుంటే మీకే అర్థమైపోద్ది మీ టేస్ట్ని బట్టి ఎంత వేసుకోవాలనేది వన్ అండ్ హాఫ్ స్పూన్ టేబుల్ స్పూన్ తోటి ఉప్పు కొంచెం పసుపు అలాగే చింతపండు మీ పులుపుని బట్టి టేస్ట్ని బట్టి వేసేసుకుని ఒక రెండు టేబుల్ టేబుల్ స్పూన్లు అండి పెద్ద పెద్ద టేబుల్ స్పూన్ తోటి ఫుల్గా వేసుకోండి ఫుల్గా ఉండాలి టేబుల్ స్పూన్ తోటి మొత్తం మీద లీటర్ నీళ్ళు అక్కడ పెట్టుకోండి దరిదాపు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి లీటర్ వరకు పడతాయి కొంచెం కొంచెం ఇలా పోసి ఇలా బాగా కలిపేసేసుకొని ఆ కుక్కర్లోనే ఇవన్నీ పోసేసి ఈ మిక్స్ చేసుకున్న ఈ పొడి నీళ్ళు మామూలు నీళ్ళు అన్నీ కలిపి పోసుకోండి పలచగా ఉంటే తర్వాత చిక్కబడిపోతుందండి అందుకని చెప్పి పలచగానే పెట్టుకోండి కుక్కర్లో పెట్టేటట్టయితే అయితే అడుగంటి పోదు అనమాట ఎందుకంటే పౌడర్ కదా అందుకని చెప్పి మా పలచగా పెట్టుకుంటే బాగానే చిక్కగా అయిపోద్దండి చూసారు చూసారా ఇప్పుడు ఇలా పలచగా ఉంది ఒక్క విజిల్ రానిస్తే చాలండి అంతే సాంబార్ ఎంత తొందరగా అయిపోయిందో చూడండి ఈజీగా అనమాట పౌడర్ మాత్రమే చేసుకోవటం మనకు లేట్ కానీ ఇలా కొంచెం రెండు పొంగులు రా నివ్వండి ఈలోగా మనం వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుని మెంతులు కొంచెం ఇవన్నీ వేసేసి పోపుకి పోపు సరిగ్గా పెట్టుకోండి అప్పుడే మీ సాంబార్ గుమ్మగుమలాడతా మంచి టేస్టీగా వస్తుంది అన్నమాట ఇది ఈ పౌడర్ ఏంటంటే పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి అమెరికా పిల్లలకి బ్యాచిలర్స్గా మనం హాస్టల్స్లో ఉండే దూరంగా ఉన్న పిల్లలకి వాళ్ళకి పంపడానికి అది బాగుంటుంది మనం కూడా స్టోర్ చేసి పెట్టుకుంటే గబుక్కుని గెస్టులు వచ్చినప్పుడు గబుక్కుని చేసేసుకోవచ్చు చిన్న బెల్లం ముక్క వేయటం జరిగింది మధ్యలో అది వీడియో క్లిప్ మిస్ అయ్యింది మీరు కావాలంటే వేసుకోండి ఇప్పుడు పల్సగా ఉన్నట్టుంది కానీ కొంచెం సేపటికి చిక్కబడికోవద్దండి గుమ్మగుమలాడే సాంబార్ ఎలా ఉందో చూశారు కదా మంచి టేస్టీగా